బిగ్ బ్రేకింగ్ ఇది నగరంలోని నాంపల్లి మనకు అందరికీ తెలుసుందే ఇది ఎంత నూన్ ఏరియానో సో అక్కడ ఉన్నటువంటి బజార్ ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిన్న దివాలి సందర్భంగా జరిగిందేమో అని అందరూ అనుకుంటున్నారు కానీ కాదు మార్నింగ్ 10 o'clock ఈ ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్లీ కెమికల్స్ కి సంబంధించిన డ్రమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అపార్ట్మెంట్ కి దగ్గరలో కెమికల్ డ్రమ్స్ ఉన్నటువంటి ప్లేస్ లో ఒకసారిగా అగ్ని ప్రమాదం జరిగింది సో అదంతా కూడా నివాసం ఉండేటువంటి ప్రాంతం అది అండ్ నాంపల్లి మనందరికీ తెలుసు గ్యాప్ కూడా ఉండదు ఎక్కడ కూడా అంత కంజెస్టెడ్ గా అండ్ అంత పూర్తిగా టోటల్ గా అపార్ట్మెంట్స్ కావచ్చు లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ ఆర్ బిజీయెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు అట్లాంటి ప్రాంతంలో ఒకసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది సో అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి 4 floors వరకు మంటలన్నీ కూడా వ్యాపించాయి సో కంప్లీట్ గా అపార్ట్మెంట్ లో ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంకా లెక్క తేలాల్సి ఉంది ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో దాదాపు ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకైతే 9 మంది చనిపోయారు ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది అని కూడా చెప్తున్నారు సో అక్కడ టోటల్ గా ఫైర్ ఇంజిన్స్ 3 ప్రస్తమైతే 3 ఫైర్ ఇంజిన్స్ అక్కడికే వచ్చి మొత్తం కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి కానీ అగ్ని ప్రమాదం భారీ ఎత్తున జరగడంతో ఆ 3 ఫైర్ ఇంజిన్లు కూడా ఎక్కడ కూడా వర్క్ అయినట్టు కనిపిస్తలేదు సో ఇంకా ఎంత సేపు పడుతుంది ఈ మంటల ఆర్పడానికి కూడా అనేది కూడా ఒక అంచనా అయితే లేదు ఇంకా కూడా ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 డ్రమ్స్ వరకు ఆ కెమికల్ ఫిల్ అయి ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం ఒక్కసారి ఒకవేళ ఆ కెమికల్స్ నుంచి ఎన్ని కెమికల్స్ డబ్బాలు అంటుకున్నాయి తర్వాత ఇంకా ఆ 20 డబ్బాలలో ఇంకా మొత్తం ఆ 20 డబ్బాలు గిన అంటుకుంటే ఏంటి పరిస్థితి మరి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటికి రాని సిట్యువేషన్లో చాలామంది ఊపిరాడక చనిపోయారు ఇప్పటివరకైతే 4 పురుషులు అండ్ 4 మహిళలు అండ్ 1 చిన్నారి సజీవ దహనమైనట్టు మనకున్నటువంటి సమాచారం సో ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది కంప్లీట్లీ వేకేట్ చేయిస్తున్నారు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు అక్కడి నుంచి మూవ్ ఆన్ చేయిస్తున్నారు ఎందుకంటే ఈ మంటలు ఇంకా ఎంత దూరం వరకు వ్యాపిస్తాయనేది కూడా వాళ్ళు అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా కూడా మంటల్లో మరికొంతమంది చిక్కుకున్నట్టు చెప్తున్నారు లోపలికి ఇంకా కూడా ఫైర్ ఇంజిన్ ఫైర్కి సంబంధించిన సిబ్బంది లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది అంత పెద్ద ఎత్తున భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఇది ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది అనేసి అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు మరి లోపల రూమ్స్లో ఎంతమంది ఉన్నారు సజీవ దహనమైనటువంటి పరిస్థితి లో ఉన్నటువంటి బాడీస్ ఎన్ని అనేది కూడా ఇంకా లెక్క తేలట్లేదు ఎందుకంటే నిన్ననే ఫెస్టివల్ అయిపోయింది మరి ఇవాళ చాలామందికి ఆఫీసులకు సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి మరి వర్కింగ్ వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోయారా వారు ఇంకా లోపలనే హాలిడే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉండిపోయారా ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు సో 4 floors వరకు ఈ మంటలని వ్యాపించాయి మొత్తం ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది పూర్తిగా బుగ్గిపాలైపోయింది కంప్లీట్గా బ్లాక్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఆ మృతదేహాలని చూస్తే కూడా హృదయ విదారకంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని గుర్తు పట్టలేనంత దారుణమైన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు ఏవైతే మనకు మేము చూపించలేకపోతున్నాం కానీ పూర్తిగా గుర్తుపట్టలేనంత దారుణమైన పరిస్థితిలో అపార్ట్మెంట్లో ఎవరైతే చిక్కుకొని అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారో వాళ్ళ పరిస్థితి ఉంది మరి ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు కానీ ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఫైర్కి సంబంధించిన సిబ్బంది సర్చ్ చేస్తూ లోపలికి వెళ్తున్నారు ఒక్కొక్క ఫ్లోర్ని మంటలు ఆర్పుకుంటూ వెళ్తున్నారు కానీ పొగ అండ్ ఆ స్మెల్ వల్ల కూడా అంత ఈజీగా లోపలికి ఎంట్రీ ఉండదు సో ఇంకెన్ని గంటలు పడుతుందో కూడా తెలీదు ఇప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం మేరకైతే అఫీషియల్గా ఫైర్ సిబ్బంది పోలీస్ సిబ్బంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 9 మంది చనిపోయారు ఇప్పటివరకు మృతుల సంఖ్య డెఫినెట్లీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది